హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పవర్ బిఐ. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, పవర్ బిఐ గురించి చెప్పండి, పవర్ బిఐ గురించి చెప్పండి అని చెప్పేసి. సో ఈరోజు ఆ టైం అయితే వచ్చేసింది. సో మెయిన్గా పవర్ బిఐ అంటే ఏంటి? ఫస్ట్ బిఐ అంటే ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, సో పవర్ బిఐ అంటే ఏంటంటే ఇది ఒక డేటా విజువలైజేషన్ టూల్ అని చెప్తాం. ఓకే, డేటా విజువలైజేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఏదో కంపెనీ డేటా ఉందనుకోండి, లేకపోతే ఏదో ఒక స్కూల్ డేటా ఉంది, కాలేజ్ డేటా ఉంది, ఏదో ఒక డేటా ఉంది కదా. సో ఆ డేటాని మనం ఏం చేస్తామంటే విజువలైజ్ చేస్తాం. సో విజువలైజ్ ఇన్ ద సెన్స్ ఎలా చేస్తామంటే, మీ దగ్గర ఒక 1000 లైన్స్ ఆఫ్ రోస్ ఉందనుకోండి. మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకోండి. ఓకే, ఒక స్కూల్ తీసుకుంటే స్కూల్లో మీకు ఓకే ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ ఉంటారు, అలాగే మనకి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ అట్లా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉంటుంది. సో మీరు ఆ స్కూల్కి సంబంధించిన టోటల్ స్టూడెంట్స్ లిస్ట్ తీసుకొని, సో మీరేం చేసుకోవాలంటే అప్పుడు మీరు బార్ గ్రాఫ్లో చెక్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంతమంది ఉన్నారు, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంతమంది ఉన్నారని. ఓకే, సో మీరు ఆ డేటా అంతా కూడా విజువలైజ్ చేస్తే మీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో అలా సో అట్లా విజువలైజేషన్ అయితే చేస్తాము. సో ఈ విజువలైజేషన్ టూల్ అని చెప్తాం దీని అందుకే. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మనకి మెయిన్గా దీని డిజిటలైజేషన్ టూల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2014లో అయితే దీన్ని మనకి తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఐడెంటిఫైయింగ్ అండ్ మేనేజింగ్ బిజినెస్ ట్రెండ్స్. ఓకే, ఈ పవర్ బిఐ ఏం చేస్తుందంటే ఐడెంటిఫైయింగ్ అండ్ మేనేజింగ్ బిజినెస్ ట్రెండ్స్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి చూసినట్లయితే మీరు అనలైజింగ్ డేటా అండ్ డిటెక్టింగ్ ప్యాటర్న్స్. ఓకే, సో డేటా అనలైజ్ చేసి డిటెక్టింగ్ ప్యాటర్న్స్ అయితే చేస్తూ ఉంటుంది. సో మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పవర్ బిఐ అనేది డేటా విజువలైజేషన్ టూల్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు దీనిలో రోల్స్ చూసినట్లయితే మీరు ఒకవేళ పవర్ బిఐ నేర్చుకుంటే మీకు రోల్స్ చూసినట్లయితే ఏముంటాయంటే ఇక్కడ మీకు పవర్ బిఐ డెవలపర్ ఉంటుంది ఒకటి, అండ్ అలాగే పవర్ బిఐ అనలిస్ట్ ఉంటుంది. ఓకే, సో పవర్ బిఐ డెవలపర్కి అయితే 6 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది, అండ్ అలాగే పవర్ బిఐ అనలిస్ట్కి అయితే 7 లాక్ పర్ యానం అయితే ఉంటుంది. ఓకే, సో ఏ కంపెనీస్ అనేది మనకి ఈ పవర్ బిఐ యూజ్ చేస్తున్నారంటే ప్రజెంట్ ఇక్కడ చూసినట్లయితే అడాబ్, HCL, యాక్సెంచర్, అపోలో. ఓకే, సో ఈ కంపెనీస్ అనేది మెయిన్గా పవర్ బిఐ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ రిసోర్సెస్ మీరు ఎక్కడెక్కడ నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు పవర్ బిఐ. సో EDXలో మనకి ఉంటుంది మెయిన్గా, అండ్ ఉడమిలో కోర్సెస్ ఉన్నాయి, అండ్ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఉడమిలో నేను రీసెంట్గా అయితే షేర్ చేశాను ఫ్రీ ఒక ఫ్రీ కోర్స్ అనేది పవర్ బిఐకి సంబంధించింది. లేదు మీరు జాయిన్ అవుతా అంటే నేను మళ్ళీ ఒకసారి కూడా షేర్ చేస్తూ ఉంటాను. నాకు ఫ్రీ లింక్స్ వచ్చినప్పుడల్లా మీకు ఈ పవర్ బిఐ కోర్స్ కానీ ఫ్రీగా షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇది ఒకవేళ మీకు పవర్ బిఐ డెవలపర్ కావాలనుకుంటే మీకు రోడ్ మ్యాప్ ఏ విధంగా చదువుకోవాలని తెలిసి అంటే తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పవర్ బిఐ అంటే పవర్ బిఐ డెవలపర్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి. అంటే మామూలుగా పవర్ బిఐ డెవలపర్ కావాలంటే ఏం చేయాలని మెన్షన్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. ఓకే, సో మెయిన్గా ఇది పవర్ బిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పవర్ బిఐ అనేది ఒక డేటా విజువలైజేషన్ టూల్ మాత్రమే. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.